వార్తాలోకంకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు మూడు రాజధానులకు సహకరించండి ఐదేళ్లలోపు పిల్లలకు మాస్కులు వద్దు ఆధార్ లేకున్నా వృద్ధాశ్రమాల్లో టీకాలు తరుగుతున్న రక్త నిల్వలు కోవిడ్ వచ్చి ఉంటే ఒక్క డోసు టీకా చాలు ఒక్క రోజులో ఆరు వేల నూట నలభై ఎనిమిది కోవిడ్ మరణాలు ఇక ఏ డీలర్ నుంచైనా గ్యాస్ ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు నేను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటా బాబా రాందేవ్ అందరికీ టీకా ఎప్పుడు అలర్జీ అలసత్వం వద్దు ఈరోజు వార్తలను చూద్దాం మూడు రాజధానులకు సహకరించండి అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య సమతౌల్యంతో కూడిన అభివృద్ధికి మూడు రాజధానుల చట్టం తీసుకొచ్చాం ఈ నిర్ణయానికి మేం కట్టుబడి ఉన్నాం ఈ విషయంలో మాకు సహకరించండి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రెడ్డి విజ్ఞప్తి చేశారు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం శాసన రాజధానిగా అమరావతి న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తూ రెండు వేల ఇరవై ఆగస్టులో చట్టం తీసుకొచ్చాం విభజన అనంతరం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులకు గురైంది రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రం గ్రాంట్లు వచ్చి రాష్ట్రంపై ఆర్థిక భారం తగ్గుతుంది భారీ పరిశ్రమల స్థాపన ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక హోదా అవసరమైనందున రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించండి అని కోరారు ఐదేళ్లలోపు పిల్లలకు మాస్కులు వద్దు చిన్న పిల్లలకు కరోనా సోగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చికిత్స సూచనలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజిహెచ్ఎస్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది ఐదేళ్లలోపు పిల్లలకు మాస్క్ వినియోగించాల్సిన అవసరం లేదు వారు మాస్క్ సరిగ్గా వేసుకోకుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం కరోనా సోకిన వారిలో ఎక్కువ మంది సిటీ స్కాన్ తీయించి స్కోర్ చూస్తున్నారు పిల్లల్లో మాత్రం సిటీ స్కాన్కు దూరంగా ఉండాలి సిటీకి బదులుగా చెస్ట్ ఎక్స్రేతో పరిస్థితిని సమీక్షించవచ్చు పిల్లల్లో కోవిడ్ నైన్టీన్ వచ్చి తగిన రెండు వారాల తర్వాత మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్కు అవకాశాలున్నాయి గణాంకాల పరంగా అతి తక్కువే అయినా జాగ్రత్తలు తీసుకోవాలి కోవిడ్ తగ్గిన రెండు వారాల తర్వాత మూడు రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉండడం శరీరంపై ర్యాషెస్ కళ్ళు ఎరుపుగా ఉండడం నోట్లో చేతులు కాళ్లపై ఎర్రటి మచ్చలు బీపీ పడిపోవడం గుండె సమస్యలు డయేరియా వాంతులు తదితర లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి ఆసుపత్రిలో కోవిడ్ నైన్టీన్ చికిత్స పొందిన చిన్నారులు అతి తక్కువ మందిలో బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం కూడా ఉంది పెద్దల్లో మాదిరిగా పిల్లల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలి ఆధార్ వృద్ధాశ్రమాల్లో టీకాలు ఆధార్ కార్డులు లేకపోయినా అన్ని వృద్ధాశ్రమాల్లో కోవిడ్ టీకా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది ఆధార్ కార్డు లేని వృద్ధులకు టీకా నిరాకరించడంపై ఈ నెల ఎనిమిదిన ఈనాడు ప్రధాన పత్రికలో ప్రచురితమైన ఆధార్ లేదు టీకా అందదు కథనం ఆధారంగా విచారణ చేయిస్తామని సంబంధిత సంయుక్త కలెక్టర్లను నివేదికలు కోరతామని తెలిపింది టీకా నిరాకరణ నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ చెప్పారు కృష్ణా చిత్తూరు జిల్లాల్లోని వృద్ధాశ్రమాల్లో ఉన్న వారందరికీ ఇప్పటికే టీకాలు వేశామన్నారు మిగిలిన జిల్లాల్లో యాభై శాతం పూర్తయిందన్నారు వీరందరికీ కూడా రెండు రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది తరుగుతున్న రక్త నిల్వలు కరోనా ప్రభావంతో రక్త నిల్వలు తగ్గిపోతున్నాయి అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు అందుబాటులో ఉండాల్సిన రక్తంలో మూడో వంతే కొన్ని చోట్ల ఉంది వైరస్ వ్యాప్తి భయంతో రక్తదాతలు ముందుకు రావట్లేదు దీని ప్రభావం ప్రస్తుతం తలసేమియా బాధిత చిన్నారులపై కనిపిస్తోంది ప్రసవ సమయంలో గర్భిణీలకు ఇబ్బంది తలెత్తుతోంది రక్తదాన శిబిరాలు లేకపోవడం స్వచ్ఛందంగా ఇచ్చే దాతలు రాకపోవడంతో పాటు ఫోన్ చేయగానే వచ్చి రక్తం ఇచ్చేవారు వెనుకడుగు వేస్తున్నారు వైరస్ సోకిన వ్యక్తులు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిన పద్నాలుగు రోజుల తర్వాతే రక్తం ఇవ్వాలి టీకా పొందిన పద్నాలుగు రోజుల తర్వాతే రక్తాన్ని దానం చేయవచ్చని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది ఇంతకు ముందు ఇరవై ఎనిమిది రోజుల వరకు రక్తం ఇవ్వకూడదన్న నిబంధన ఉంది ప్రస్తుతం ఉన్న రక్తం అవసరాలకు సరిపోదు దీనివల్ల దాతలు ముందుకొచ్చేలా త్వరలో అవగాహన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గీతాప్రసాద్ని తెలిపారు కోవిడ్ వచ్చి ఉంటే ఒక్క డోసు టీకా చాలు కోవిడ్ బారిన పడిన వారికి ఒక్క టీకా డోసే అద్భుత ఫలితం ఇస్తుంది వైరస్ బారిన పడి నెల రోజుల తర్వాత ఒక డోసు పొందడం ద్వారా వీరిలో గణనీయంగా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లుగా వైద్య నిపుణులు గుర్తించారు ఏకంగా మూడింతలు అధికంగా ఉన్నట్లు తేల్చారు అదే వైరస్ బారిన పడిన వ్యక్తుల్లో ఒక డోసు పొందిన తర్వాత యాంటీబాడీల వృద్ధి సాధారణంగా ఉంది ఈ అంశంపై హైదరాబాద్లోనే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు పరిశోధన నిర్వహించారు ఏఐజీలో పనిచేసిన వైద్య సిబ్బందిని ఈ పరిశోధనకు ఎంచుకున్నారు ఒక డోసు టీకా ఇచ్చిన వారిలో నాలుగు వారాల తర్వాత యాంటీబాడీలు ఏ మేరకు వృద్ధి చెందాయో పరిశీలించారు కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో అవి గణనీయంగా వృద్ధి చెందాయి అదే ఒక డోసు తీసుకున్న సాధారణ వ్యక్తుల్లో అంత బాగా వృద్ధి చెందలేదు ముఖ్యంగా సాధారణ వ్యక్తుల్లో కంటే కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో ఒక డోసు టీకాకే మూడింతలు అధికంగా వచ్చాయి కోవిడ్ సోకుండా ఒక డోసు టీకా పొందిన వారిలో వాల్యూ సుమారు నూట యాభై వరకు పెరిగింది అదే వైరస్ సోకి తగ్గాక వ్యాక్సిన్ తీసుకుంటే నాలుగు వందల యాభై కంటే ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు సాధారణంగా ఒక డోసు టీకా తీసుకుంటే ఒకటి రెండు నెలల్లో యాంటీబాడీలు తగ్గిపోతాయి కానీ కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో ఒక డోసు తీసుకుంటే ఎక్కువ కాలం యాంటీబాడీలు కొనసాగుతున్నాయి వీరిలో టీసెల్ జ్ఞాపక శక్తి దాదాపు పన్నెండు నెలల పాటు రక్షణ కల్పిస్తుందని అంచనా టీకణాల జ్ఞాపక శక్తి అనేది ఎముక మధ్యలో ఉండిపోతుంది మరోసారి ఎప్పుడైతే వైరస్ దాడి చేస్తుందో అప్పుడు ఈ సెల్స్ రక్షణగా ముందుకొస్తాయి వైరస్కు వ్యతిరేకంగా అవసరమైన మేరకు పెద్ద సంఖ్యలో యాంటీబాడీలను వృద్ధి చేస్తాయని నిపుణులు వెల్లడించారు ఒక్కరోజులో ఆరు వేల నూట నలభై ఎనిమిది కోవిడ్ మరణాలు దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా గురువారం అత్యధిక సంఖ్యలో ఒకే రోజు ఆరు వేల నూట నలభై ఎనిమిది కోవిడ్ మరణాలు నమోదయ్యాయి ఇందులో ఒక్క బీహార్లో నమోదైన మరణాలే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి ఉన్నాయి ఇంతవరకు లెక్కల్లో చేరని మరణాలను ఆడిట్ చేసి తాజాగా చేర్చడంతో ఒక్కరోజు మరణాల సంఖ్యలో భారీగా పెరుగుదల నమోదైంది బీహార్ను మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో రెండు వేల నూట ఏడు మరణాలు నమోదయ్యాయి బీహార్లో క్రితం రోజు వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య ఐదు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఆడిట్ చేసి సవరించడంతో రాష్ట్రంలో ఆ సంఖ్య ఒక్కసారిగా డెబ్బై రెండు శాతం పెరిగి తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిదికు చేరింది ఆ ప్రభావం గురువారం దేశవ్యాప్త గణాంకాలపై పడింది ఇక ఏ డీలర్ నుంచైనా గ్యాస్ ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు కంపెనీని మార్చకుండా డీలర్ని ఎంచుకునే సౌలభ్యం వంట గ్యాస్ వినియోగదారులకు కలగనుంది గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఫోర్టబిలిటీని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఇప్పుడున్న నిబంధనల ప్రకారం వినియోగదారుడు ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఉంటే వారి దగ్గరే సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంది కానీ ఇక ముందు వినియోగదారుడు తనకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి బుక్ చేసుకునే వెసులుబాటును కేంద్ర పెట్రోలియం శాఖ అందుబాటులోకి తెస్తోంది నేను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటా బాబా రామ్ అలోపతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి వైద్యుల ఆగ్రహాన్ని చవిచూసిన యోగా గురు రామ్ దేవ్ బాబా యూటర్న్ తీసుకున్నారు కోవిడ్ నుంచి రక్షణ కోసం యోగా ఆయుర్వేదాన్ని నమ్ముతానని ఇన్నాళ్లు చెబుతూ వస్తున్న ఆయన హఠాత్తుగా రూటు మార్చారు కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ తాను కూడా తీసుకుంటానని గురువారం హరిద్వార్లో విలేకరులతో చెప్పారు వైద్యుల్ని భూమిపైకి వచ్చిన దేవదూతలుగా అభివర్ణించారు కోవిడ్ నైన్టీన్ నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు అందరికీ టీకా ఎప్పుడు ఆరోగ్య శాఖకు చెందిన జిల్లాల్లో ఇంకా ఎనిమిది వేల మందికి పైగా టీకా వేయించుకోవాల్సి ఉంది కానీ మొదటి ప్రాధాన్యం వారికే ఇస్తున్నా ముందుకు రావడం లేదు కారణం మొదటి టీకా గురించి అపోహలు భయాలు వెంటాడడమే హెల్త్ కేర్ వర్కర్లలో ఎనభై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మాత్రమే మొదటి రోజు టీకా తీసుకున్నారు ఇంకా జిల్లాలో పదిహేను పాయింట్ ఎనిమిది ఒకటి శాతం టీకాకు దూరంగా ఉన్నారు ఫ్రంట్ లైన్ వర్కర్లు సైతం పదిహేను శాతం మంది దూరంగానే ఉన్నారు ఒకవైపు సామాన్యులకు టీకా లభించడం లేదు మరోవైపు వారికి అవకాశం ఉన్నా టీకా వేయించుకోవడం లేదు టీకా కార్యక్రమంలో కృష్ణా జిల్లా లక్ష్యానికి దూరంగా ఉంది కేవలం యాభై ఐదు పాయింట్ ఆరు ఆరు శాతం మందికి మొదటి డోసు వేశారు రెండో డోస్ మరీ తక్కువగా ఉంది మరోవైపు రెండో దశ కోవిడ్ ఉధృతి కొంత తగ్గింది మూడో దశ రానుందని చెబుతున్నారు వైద్యుల అంచనా ప్రకారం అక్టోబర్లోనే మూడో దశ వస్తుందని అంచనా మూడో దశ నాటికి మొత్తం జనాభాలో పద్దెనిమిది ఏళ్లు పైన వారందరికీ టీకా వేయాలని భావిస్తున్నారు అలర్జీ అలసత్వం వద్దు ప్రాణమున్న ప్రతిజీవికి ఏదో ఒక అంశం అలర్జీ కలిగించక మానదు మనం తీసుకునే ఆహారం వల్ల కావచ్చు పీల్చే గాలి వల్ల కావచ్చు లేదా మనం వాడే మందుల వల్ల అయినా కావచ్చు మన రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించి అలర్జీకి దారితీస్తుంది అలర్జీపై అలసత్వం కూడదని కొన్ని అలర్జీలు ప్రాణాంతకం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు మనం కామన్గా ఎదుర్కొనే రకరకాల ఎలర్జీలు అంటే ఫుడ్ ఎలర్జీ డస్ట్ ఎలర్జీ కంటి ఎలర్జీ స్కిన్ ఎలర్జీ ఈ ఎలర్జీలు ఉంటే మనం ఏం చేయాలి వీటికి సంబంధించిన విషయాలను గురించి మన డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యంలో చూడండి ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం దేశవ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో తొంభై నాలుగు వేల యాభై రెండు కొత్త కరోనా కేసులు రాష్ట్రంలో ఎనిమిది వేల నూట పది పాజిటివ్ కేసులు అరవై ఎనిమిది మంది మృతి తెలంగాణలో మరో పదిహేడు వందల తొంభై ఎనిమిది పాజిటివ్ కేసులు రాష్ట్రంలో మరో మూడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోవిషీల్డ్ టీకాల రాక ఆగస్టులో సివిల్స్ ఇంటర్వ్యూలు సివిల్స్ అభ్యర్థుల ఇంటర్వ్యూలు ఆగస్టు రెండు నుంచి నిర్వహించనున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది ఏపీ రెడ్ క్రాస్కు రెండు వందల ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వితరణ గ్రాండ్స్లామ్ ఫైనల్ కు పబ్లిచింగ్ కోవా యాభై రెండవ ప్రయత్నంలో క్రెజికవాతో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ పోరుకు సై విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్స్